పాస్టర్ గారు, అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అంటే లోకంలో నుండి వేరు చేయబడిన వాళ్ళు లేకపోతే పిలవబడిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చెప్పే నిర్వచనం అది. అంటే లోకంలో ఉన్న విషయాల నుండి వాళ్ళ మనసును వేరు చేసుకున్న వాళ్ళు అని అర్థం. లోకంలోనే ఉంటారు కానీ లోకంతో, లోకంలో ఉన్నటువంటి పద్ధతులతో ఏకీభవించలేరు. కనుక యేసుక్రీస్తు వలన స్థాపించబడే ఈ సంఘము అనేది వారి యొక్క మనస్సులకు సంబంధించినటువంటిది కానీ భౌతికమైనటువంటి విధానాలతో కూడింది కాదు. కనుక సంఘము అంటే వారి యొక్క మనస్సుల్లో లోకంలో నుండి వేరైనటువంటి గుంపు, దేవుని విషయాల కొరకు వేరైన గుంపు అని అర్థం చేసుకోవచ్చు.